హలో అండి, నా పేరు కున భద్రాద్రి. మహబూబాబాద్ జిల్లా కేసంద్రం మండలం కలవల గ్రామంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నేను గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల ఐక్యవేదికలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ అనుభవంతోటి రాజకీయ నాయకునిగా ఎదగకుండా ఉద్యమకారునిగా నేను ఉంటూ వస్తున్నా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించి ఎవరికో అనుభవం లేని వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయినా నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నా. నేను తెలుగు అధ్యాపకునిగా, హిందీ టీచర్గా, నేను ఎంఏ రాజనీతి శాస్త్రం, ఎంఏ తెలుగు, హిందీ పండితుడిగా చేసి విద్యార్థులకు తెలంగాణ ఉద్యమంలో ఆ భావజాలను వ్యాప్తి చేసిన వ్యక్తిని. అలాంటి ఆలోచనతోనే గ్రామాల పరిస్థితి చూసి, గ్రామాలు ఎప్పుడు రాజకీయ వ్యాపార కేంద్రాలుగానే ఉంటున్నాయి కాబట్టి ఒక పారదర్శక పరిపాలన అందించాలని నేను ఒక మంచి సదాశయంతో వచ్చిన. కాబట్టి నేను నాకు వచ్చిన ఈ ఎన్నికల్లో గుర్తు రింగ్ ఉంగరం గుర్తు వచ్చింది. ఆ ఉంగరం గుర్తుపై ప్రజలందరినీ ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నా. ముఖ్యంగా నాకు యువత మద్దతు బాగా ఉంది. చదువుకున్న విద్యార్థులు, రాజకీయ అవగాహన, రాజకీయ నాయకులు అందరూ నాకు మద్దతు పలుకుతున్నారు. నేను గెలిచినాక ఒక వినూత్నమైన రీతిలో ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. పత్రికాముఖంగా చెప్తున్నా, ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారు, చేసి ప్రజల్ని మభ్యపెడుతూ గద్దెనెక్కి ఇగో ఇదండి ఈ కరపత్రం ద్వారా చెప్పాను. ఇందులో డబ్బు మద్యం పంపిణీ చేయనని, పారదర్శక పరిపాలన అందిస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది. గెలిచినాక నేను చేసే కార్యక్రమాలు ఏంటియో ఇందులో పొందుపరిచాను. ఇది మన జిల్లా కాదు, రాష్ట్రంలో కూడా ఒక సర్పంచి ముందుగానే ఓ మేనిఫెస్టో లాంటిది విడుదల చేయడం ఇదే తొలిసారి అనుకుంటా. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని గమనించగలరు. దీన్ని రాష్ట్ర స్థాయిలో మీరు అందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను గెలవగానే మా ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ పత్రికలో పొందుపరచడం జరిగింది. అవేంటంటే గ్రంథాలయం ఏర్పాటు, పశువుల ఆసుపత్రి నిర్మాణం, పాల డైరీ నిర్మాణం, గ్రామైక్య సంఘాలకు భవన నిర్మాణం, విద్యార్థులకు ముఖ్యంగా స్టడీ మెటీరియల్ తెప్పించి నేను వారిలో నైపుణ్యాన్ని పెంచడం, పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడం, తద్వారా విద్యార్థులకు మంచి విద్యను అందించడం, ఇలాంటి కార్యక్రమాలు నేను ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రంథాలయం ఏర్పాటు, ఇది కూడా నేను ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నేను ముందుగానే నా సొంత ఆలోచనలతోటి, రాజ్యాంగ స్ఫూర్తితోటి, రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక సదుపాయాలు, రాజనీతి శాస్త్రజ్ఞుడు డాక్టర్ రూసో గారు చెప్పినట్లు పౌరునికి మౌలిక వసతుల కల్పన అనేది ముఖ్యం. అవి ఈరోజు ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. ఎవరు చూసినా కూడా డబ్బును, మద్యాన్ని ఎన్నికల్లో విపరీతంగా పంచుతూ ఆ ప్రజలను మభ్యపెడుతూ గద్దెనెక్కుతున్నారు. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. ఈ పరిస్థితులే ఉంటే మన భవిష్యత్ తరాలకు ఏమి సందేశిస్తున్నాం? చెప్పడం కానీ చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక అధ్యాపకునిగా, సామాజిక స్పృహన వ్యక్తిగా నేను వీటినన్నిటి పాటిస్తూ ఈ కలవల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటా. నన్ను చూసి ఇక ముందు కూడా చాలామంది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను మంచిగా అభివృద్ధి చేయాలని కోరుతున్నా. మనం గాంధీ గారు చెప్పినట్టు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ఆ పట్టుకొమ్మలు ఇవాళ ఏమైంది, అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఎందుకంటే ఈ ఉన్నత వర్గాలు కానీ, రాజకీయ నాయకుల వల్ల కానీ ఈ ధన ప్రవాహం పెరిగి వాళ్ళు రాజకీయ వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు. ఫస్ట్ మొట్టమొదటిగా మారాల్సింది నాయకులు, ప్రజలు కాదు. నాయకులు కనుక డబ్బు ఇవ్వకుంటే ప్రజలు తీసుకోరు. డబ్బిచ్చి మభ్యపెట్టి ఆ డబ్బును మళ్ళీ రెట్టింపుగా సంపాదించి గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి, చదువుకున్న వాళ్ళు తెర మీదకి రావాలి. నేను చేసే తొలి అడుగు ఇది. అందరూ చాలా చర్చించుకుంటున్నారు నేను ఈ కరపత్రం విడుదల చేయడం గురించి. ఎందుకంటే భవిష్యత్ తరాల వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మంచి ఆలోచన ఉన్నవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఈ పరిస్థితి రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇది నా తొలి ప్రయత్నం. చదువుకున్న వాణిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా
పల్లెల అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా నేను ముందడుగేస్తున్నా. దయచేసి నా అందరూ అర్థం చేసుకోండి, ఈ ఎలక్షన్లో ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను కలవల గ్రామ సర్పంచ్గా గెలిపించగలని అందరికీ మనవి చేస్తున్నా. దయచేసి ఇది ఉంగరం గుర్తు నాకు కేటాయించిన వారు ఎలక్షన్ సంఘం, ఈ గుర్తుపై ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించి ఈ కలవల గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.